రుద్రంగి మండల కేంద్రంలోని తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ చిన్నారులకు మానవతా దృక్పథంతో పలువురు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకుల పంపిణీ అందజేస్తున్నారు. పోచేటిపల్లి గ్రామానికి చెందిన శంకర నాగరాజు 5000 దుబాయ్లో ఉంటున్న రుద్రంగి గ్రామ యువకులు మహేష్ తిరుపతి గంగాధర్ నాగరాజులు 10000 నగదుతో ఒక నిత్యావసర సరుకును ఎంపీపీ గంగం స్వరూప మహేష్ గారి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రైతు బంధు కన్వీనర్ నర్సారెడ్డి మంచి రాజేశం టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ వార్డు సభ్యులు చేప్యాల గణేష్ గొళ్ళెం సరిత నర్సింగ్ టిఆర్ఎస్ నాయకులు మీసాల అజయ్ ఉప్పులొట్టి గణేష్ కొడగంటి శ్యామ్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు రుద్రంగికి సంబంధించినటువంటి యువకులు దుబాయ్లో ఒకే రూమ్ లో ఉన్నటువంటి ఐదుగురు కూడా ఒకరేమో శంకర నాగరాజు అనే పోషటిపల్లె వ్యక్తి 5000 రూపాయలు 5000 రూపాయలకు సరిపడా సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే అదే రూమ్ లో ఉన్నటువంటి రుద్రంగి గ్రామ యువత 10000 రూపాయలు మహేష్ తిరుపతి గంగాధర్ నాగరాజు వీళ్ళందరూ కలిసి కూడా 15000 విలువైనటువంటి సామాగ్రిని మరియు నగదును ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ముందుగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మన ఊర్లో ఒకరు బాధపడుతున్నారు, ఒకరు నిరుపేద స్థితిలో ఉన్నారు అని అంటే ఇంత మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా నిరుపేద కుటుంబాలకు మా రుద్రంగి వాళ్ళు ఉన్నారు మాకు అనే ఒక ధైర్యాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇంకా ఎవరైనా దాతలు ఉన్నట్లయితే పిల్లల బాగోగులు చూడడానికి ముందుకు రావాలి. పిల్లల తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ కానీ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి నచ్చినట్లయితే పిల్లల్ని రెసిడెన్షియల్ హాస్టల్లో తీసుకెళ్ళడానికి సఖీ సెంటర్ వాళ్ళు కూడా కాల్ చేశారు. వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళని కూడా పంపించడం జరుగుతుంది. లేదా పిల్లలు చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు అనిపిస్తే మన రుద్రంగి గ్రామంలోనే మనకి స్కూల్స్ ఉన్నాయి, అక్కడనే చదువుకోవాల్సిందిగా కూడా అడుగుతున్నాము. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రాగలరు. ఇక్కడికి వచ్చిన